దేవుని ఘనమైన నామనకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 20వ కీర్తన 3వ వచనం. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనునుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక. ఆమేన్. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మన నైవేద్యాలు మన దహన బలులు అంటే ఏంటి? అవే మన స్తుతులు, అవే మన ప్రార్థనలు. మన స్తుతులను, మన ప్రార్థనలను, మన భక్తిని మన దేవుడు అంగీకరించబోతున్నాడు. అంగీకరించటమే కాదు, ఆయన వాటిని జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. ఆయన మన ప్రతి ప్రార్థనలు, మన ప్రతి ప్రార్థనలు ఆయన జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. మన ప్రతి ప్రార్థనలు, స్తుతులు ఆయన అంగీకరించబోతున్నాడు. అంగీకరించే దేవుడు, ఆయన అంగీకరిస్తే ఎంత బాగుంటుందో. బైబిల్ గ్రంథంలో మనం పరిశీలిస్తే, మనం ఆదికాండం 20వ అధ్యాయం, క్షమించాలి, ఆదికాండం 19వ అధ్యాయంలో 29వ వచనాన్ని మనం పరిశీలిస్తే, అక్కడ ఒక చక్కని మాట మనం చూస్తాం. ఈ 19వ అధ్యాయంలో దేవాది దేవుడు సొదొమ గొమొర్రా అనే పట్టణానికి ఆయన దిగి వచ్చారు. ఎందుకంటే ఆ పట్టణాన్ని పాడు చేయటానికి, ఆ పట్టణాన్ని నాశనం చేయటానికి. ఎందుకు ఆయన నాశనం చేయాలనుకుంటున్నారు? ఆ పట్టణ ప్రజలు, వారు చాలా దుర్మార్గులు. వారి దుర్మార్గ చేష్టలను గమనించిన దేవుడు ఇక వారిని ఎన్ని విధాలుగా మార్చాలనుకున్నా వారు ఇక మారని పరిస్థితిని గమనించిన దేవుడు ఇక వారిని సర్వనాశనం చేసి, వారి మీద అగ్నిగంధకాలు కురిపించి ఆ పట్టణాన్ని సర్వనాశనం చేద్దామని ఆయన దిగువస్తూ ఉంటే, 18వ అధ్యాయంలో ఆదికాండంలో అబ్రహాము మొర్ర పెడతాడు, దేవుణ్ణి బతిమాలుతాడు. ఆయన మొరలు, ఆయన ప్రార్థనలు విన్న దేవుడు, సరేనయ్యా నేను వెళుతున్నాను కదా, నీకు కావాల్సింది అక్కడ లోతు వాళ్ళ ఫ్యామిలీయే కదా, నేను వాళ్ళని తప్పిస్తాను, నేను వాళ్ళని కాపాడుతాను, ఆ ఉగ్రతను వారిని తప్పిస్తానని మాటిచ్చి ఆయన బయలుదేరి ఆయన సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళారండి. ఇక సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళిన తర్వాత లోతు తన కుటుంబం, వారిని ఇంట్లోనికి తీసుకొని వెళ్ళి వారికి ఆతిథ్యం ఇద్దామన్న ఆ సమయంలో, అప్పుడు కూడా ఈ సొదొమ గొమొర్రా ప్రజలు, వారు మాకు వచ్చిన వాళ్ళు కావాలి, ఆ దేవదూతలు కావాలి మాకు, వారితో మేము పాపం చేస్తాం అని దుర్మార్గంగా ఆ పట్టణ ప్రజలు, ఆ పురుషులు వారి మీదకు వచ్చి ఆ రాత్రి భయంకరంగా గందరగోళం చేస్తుంటే ఇక దేవుడు తట్టుకోలేకపోయాడు. ఇక ఆ పట్టణాన్ని సర్వనాశనం చేయటానికి ఆయన ఇక కంకణం కట్టుకున్నారు. ఆ సమయంలో మనం చూస్తున్నాం, దేవుడు ఆ మైదానమును, పట్టణమును పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాము ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకొని లోతుని, లోతు కుటుంబాన్ని ఆ నాశనం నుండి తప్పించినట్లుగా మనం చూస్తాం. నిజంగా ఒక్కసారి మనం ఆలోచిస్తే, మన మొరలు జ్ఞాపకం చేసుకునే దేవుడు అండి. మనం ఇవాళ మొరపెట్టి మనం మర్చిపోతాం, కానీ మన దేవుడు మర్చిపోడు, వాటిని జ్ఞాపకం చేసుకుంటాడు. సమయం వచ్చినప్పుడు వాటికి ప్రతిఫలం ఇస్తాడు. ఇక్కడ అక్షరాలు మనకు అర్థమైంది కదా. ఖచ్చితంగా ఈ రోజున ఇక్కడ ప్రార్థన, ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారో, మీ ప్రార్థనలు వ్యర్థమైపోయినాయని మీరు అనుకుంటున్నారు, లేదు, ప్రార్థనలన్నీ ఆయన కవిలలో దాచబడి ఉన్నాయి. ఆయన వాటి అన్నిటినీ జ్ఞాపకం చేసుకునే దేవుడు. జ్ఞాపకం చేసుకొని సమయంలో మీకు ప్రతిఫలం ఇస్తాడండి ఖచ్చితంగా. మనం అపోస్తల కార్యములో కూడా మనం 10వ అధ్యాయాన్ని చూస్తే, అక్కడ 10వ అధ్యాయంలో ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అనే ఒక భక్తి పరుడు ఆ కైసరలో ఆయన ఉంటున్నాడండి. ఆయన తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు బహుగా భయభక్తులు కలిగి ప్రజలకు బహు ధర్మ కార్యాలు చేస్తూ ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండేవాడండి. అలాంటి పరిస్థితుల్లో ఉండగా ఒకనొక రోజున దేవుడు తన దూతను పంపించాడు. ఈ దూత వచ్చినప్పుడు భయపడ్డాడు కొర్నేలి. భయపడద్దయ్యా,
కొర్నేలి భయపడద్దు, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేర్నియయ్యా, వాటన్నిటికీ ప్రతిఫలం నీకు ఇవ్వబోతున్నాడయ్యా, ధైర్యంగా ఉండయ్యా, ఆనందించయ్యా అంటూ దేవదూత మాట్లాడాడండి. ప్రియ దైవ జనాంగమా, అలనాడు కొర్నేలి అప్పటి వరకు ఎన్నో దినాలుగా ప్రార్థన చేస్తున్నాడు, ధర్మకార్యాలు చేస్తున్నాడు, ఇంటి వాళ్ళందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు. ఎంత భయభక్తులు కలిగి ఎంతగా ప్రార్థన చేస్తుంటే ఇవన్నీ ఏమైపోతున్నాయి అనుకోలేదు. అతని ప్రార్థనలు, అతని భక్తి, అతని ధర్మకార్యాలు, అతను చేసినవన్నీ జ్ఞాపకం చేసుకున్నాడు. వాటన్నిటికీ ప్రతిఫలంగా దూతను పంపించి దూత ద్వారా చెప్పిస్తున్నాడు, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యాలన్నీ జ్ఞాపకార్థంగా దేవుని సన్నిధికి చేరి అని. ఈ రోజున మీరెన్నాళ్ళు ఎన్నేళ్ళు ఎప్పటి నుండో మీలో చాలామంది ప్రార్థనలు చేస్తున్నారు. మీ కుటుంబంలో ఎవరో మారాలని, మీకేదో సమస్య తీరాలని, మీకేదో పరిస్థితి మారాలని, మీకేదో విషయంలో మీకు సహాయం కలగాలని మీరు మొరపెడుతున్నారు కదా. అన్నిటినీ జ్ఞాపకం చేసుకునే దేవుడు మీ ప్రతి ప్రార్థన అంగీకరించి ఖచ్చితంగా ఆయన మీకు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ధైర్యంగా ఉండండి, మీలో ప్రతి ఒక్కరి ప్రార్థన ఆయన జ్ఞాపకం చేసుకొని మీ కష్టాల నుండి మిమ్మల్ని బయటపెట్టునుగాక, మీ ప్రార్థనలు అంగీకరించి మీ ఆపదల నుండి మిమ్మల్ని విడిపించునుగాక. అద్భుత ఆశ్చర్య కార్యాలు మీ అందరి జీవితాల్లో మన మంచి దేవుడు జరిగించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడ ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. మీ బిడల ప్రార్థనలన్నీ జ్ఞాపకం చేసుకొని దయచేసి ప్రభువా వారి భక్తిని చూస్తున్న దేవుడివి, వారందరి భక్తికి తగిన ప్రతిఫలం అనుగ్రహించి నిశ్చయంగా మేలు చేయమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.